ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్న కరోనా ఎఫెక్ట్ పిక్చర్ అనమాట. సో కరోనా గురించి నేను మీకు ప్రత్యేకంగా ఏం చెప్పాలనవసరం లేదు, ఎందుకంటే ఇది అందరికి తెలిసిన విషయమే, ఫ్యాక్ట్స్ కూడా. సో ఇప్పుడు మన కరోనా గురించి మాత్రం ఏ టాపిక్ వీడియో చేయట్లేదు. సో ఇది కరోనా సంబంధించిన వీడియో మాత్రం కాదనమాట, మీరు అక్కడ స్కిప్ చేయకుండా చూడొచ్చు ఫుల్గా. సో మనం లేట్ చేయకుండా టాపిక్ చేసేద్దాం. సో ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది పిక్చర్, రెండు పిక్స్ డిఫరెన్స్ ఏంటో మీకు తెలుసా? సో ఒక పిక్ అయితే మన వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళ కోసం పోరాడుతున్న పిక్ అయితే ఇంకోటి దాహం తీర్చుకోవడానికి నా లైన్లో ఉన్న పిక్స్ అనమాట. సో ఈ రెండు పిక్స్కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. పిక్స్ మాత్రం కదా అనుకుంటే చాలా కష్టం అనమాట. సో లాక్డౌన్ తర్వాత నో ఎక్స్టెండెడ్ లాక్డౌన్ అని చెప్పి చాలా ప్లేసెస్లో చాలా ట్రోల్స్ జరిగాయి, చాలా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అలా ఏం లేకుండా లాక్డౌన్ ఎక్స్టెండ్ చేస్తూ వెళ్ళిపోయారు. సో దాని కారణంగానే వైన్ షాప్స్ కూడా కొన్ని ఓపెన్ చేసాయి అనమాట. ఎందుకు ఓపెన్ చేశారని కూడా చాలా మంది గొడవ పడుతున్నారు. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వరల్డ్ ఎక్కడ చూసినా కరోనా ఎఫెక్ట్లోనే ఉంది. సో కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా ఎకనామిక్ అనేది దెబ్బ తినిపింది అనమాట. సో మనకు ఎకనామిక్ కొంచెం పైకి రావాలి, కొంచెం గ్రోత్లో ఉండాలి అంటే మాత్రం చాలా కష్టం అనమాట, కష్టం అని తెలిసిపోయింది. సో ఎకనామిక్ అంటే ఏంటంటే మనకు సంబంధించిన మార్కెటింగ్ కానీ, సేల్స్ కానీ, ఐటీ కానీ, ఫైనాన్స్ కానీ, ఫైనాన్షియల్ కానీ, లేదా సేవింగ్స్ కానీ, ఎనీథింగ్ ఏది చూసుకొని మనం ఎకనామిక్ కిందకి వస్తుంది. సో ఎకనామిక్స్ మనకు గ్రోత్ కావాలి. మనం ఇండియా వరకు మాట్లాడుకుంటే ఇండియాలో చాలా ఎకనామిక్ గ్రోత్ చాలా బ్యాక్వర్డ్ ఉంటుంది. సో ఇండియా గ్రోత్ కావాలంటే దానికి సడన్గా జీడిపి రేట్ పెరిగే అమౌంట్ రావాలి. సో ప్రజెంట్ కరోనా ఎఫెక్ట్ వల్ల ఏదైతే ఐటీ సర్కిల్లో కానీ లేదా ఏ జాబ్స్లో కానీ మనీ ఇన్కమ్ ఫాస్ట్గా వచ్చే ఆప్షన్ అయితే లేదనమాట. సో ఇదంతా తెలిసిన ఫ్యాక్ట్. సో మనకు ఎకనామిక్ బాగా పెరగాలి, డౌన్ అయిపోయిన జీడిపి రేట్స్ కానీ లేకపోతే ఫైనాన్షియల్గా గ్రోత్ కానీ ఎలా పెంచాలి అని ఆలోచించే వారికి ఒక సలహాలాగా వచ్చిందనమాట మనకు ఇది ఫైనాన్స్ సంబంధంలో. సో కరోనా ఎఫెక్ట్ ద్వారా మనకు ఫైనాన్స్ గ్రోత్ పెరగాలి అంటే ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి వైన్ షాప్స్ ఓపెన్ చేయడం అనమాట. సో దీనివల్ల మనకు ఆదాయం అనేది ఒకేసారి పడిపోయిన ఆదాయం కూడా పైకి వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. సో మనకు ఆల్రెడీ తెలుసు మనకు లాక్డౌన్ ఎక్స్టెండ్ చేశారు. సో చాలామంది చాలా ఊర్లోకి వెళ్ళిపోతున్నారు, దానివల్ల మనకు ఉపయోగం ఉన్నా కూడా మనకు ఎకనామిక్ పరంగా పెద్దగా ప్రాఫిట్ ఏమి ఉండదు. కానీ ఒక వైన్ షాప్ వల్ల మనకు చాలా ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఎన్ని అన్ని ప్లేసెస్లో వైన్ షాప్లో రేట్లు పెంచినా కూడా చాలా మంది తాగడానికి ఎక్కువ ఇష్టపడతారు. అలా చూసుకుంటే మనకు 40 crores ప్రాఫిట్ ఒకటిసారి వచ్చింది, అలాగే నిన్న 30 crores వరకు వచ్చింది అని చెప్పి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా జీడిపి రేట్లు కానీ ఎకనామిక్ పరంగా మనకు డెవలప్ కావాలంటే మినీ ఒకే ఛాన్స్ వైన్ షాప్స్ అనమాట. సో చాలా మందికి ఐడియా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకు ఓపెన్ చేస్తున్నాను అని ఒక రకంగా, అంటే ఎందుకు ఓపెన్ చేయకూడదు అని ఒక రకంగా ఉన్నాను అనమాట. సో ఏ కారణం పరంగా అయినా చూసుకున్నా మనకు ఓపెన్ చేసిన వరకు మాత్రం ఎకనామిక్ పరంగా మాత్రం ఆలోచించుకోవచ్చు. మనకు మెయిన్గా చూసుకుంటే ఎకనామిక్ పరంగా గ్రోత్లో ఉండాలి. ఏదైతే మనకు ప్రజెంట్ అందరికి ఇస్తున్నారు కదా అంగన్వాడీ లేదా వాళ్ళకు ఫుడ్ కానీ లేదు కొంతమంది రైసెస్ ఎన్ని ఇస్తున్నారు, సో దానికి సంబంధించి కానీ నెక్స్ట్ వ్యాక్సిన్ చెప్పుడు దాన్ని పర్చేస్ చేయడంలో కానీ ఎన్ని సంబంధించి జీడిపి రేట్లో ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎకనామిక్ గ్రోత్ ఉండాలని కారణాన్ని ఇది ఓపెన్ చేశారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కొత్త లేటెస్ట్గా రిలీజ్ చేసిన క్రిటిక్స్ కానీ కొన్ని సర్వేస్లో కానీ ఇది ఒక్కటే ఆప్షన్ అని చెప్పి కూడా చాలా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో చాలా వరకు ఇబ్బంది కలిగించిన ఒకప్పటికీ ఇది మన ఎకనామిక్ని గ్రోత్ చేయగలదు అని అనుకుంటూ చాలా మంది ఉన్నారనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ తెలియజేయండి. దిస్ ఇస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్, బై.